2022 నుంచి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ ఈవో రమాదేవి బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు హోమాలు జరిపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అందు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధూపదీప నైవేద్యాల కోసం నూతనంగా ఎంపికైన 35 ఆలయాలకు సంబంధించిన ధృవపత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులమత తేడాలు లేకుండా అన్ని వర్గాల వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. భద్రాద్రి రామయ్య దయతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రభుత్వ విప్ కాంతారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని అన్నారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి అన్ని ఆలయాలను అభివృద్ధి పథంలోకి నడిపిస్తోందని తెలిపారు. చిన్నారులు చేసిన రామాయణ ఘట్టాలు, లవకుశ నృత్యాలు, భరత కూచిపూడి నాట్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉద్దేశంతో నేడు ఈ జిల్లా కార్యక్రమం అయినప్పటికీ కూడా భద్రాచలంలో మనం ఏర్పరచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన జిల్లా పేరులోనే ఆ భద్రాద్రి రాముడి ఆశీస్సులతో ఏర్పడినటువంటి జిల్లాకి విచ్చేసిన ప్రతి భక్తులు కూడా ఆ రామ భక్తి మయంలో మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అనే విధంగా వాళ్ళు మళ్ళీ వచ్చే విధంగా అన్ని సౌకర్యాలు మనం కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ఆన్లైన్ సేవలు, అవి తలంబ్రాలైనా ప్రసాదాలైనా అవన్నీ కూడా మనం చేర్చడం చాలా చాలా ఆనందకరం. అదేవిధంగా రాముల వారి భూములు కూడా కాపాడడానికి మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. దీంట్లో మన ఈవో గారు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ కూడా వెళ్ళి మాట్లాడుతూ మన ఆలయ భూములు ఏవైతే ఉన్నాయో పరిరక్షణకి వారు కష్టపడతారు. మతాలు అన్ని కులాలకు అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు అనేవి తీసుకురావడం జరుగుతుంది. ఆ దాంట్లో భాగంగానే మనం 9 మంచి ప్రగతి వైపు మనం వెళ్తూ ఉన్నాం. ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలని ఈ మన రాష్ట్ర ప్రభుత్వం మన దేశంలోనే 1 ఆదర్శమైన రాష్ట్రంగా ఇలాగే మిగలాలని, ఇంకా మున్ముందు ఎన్నో అవార్డులో ప్రగతి మనం ఎంతో ప్రగతి సాధిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి దానికి ఆ భద్రాద్రి రాముడి యొక్క ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరి మీద ఎల్లవేళలా ఉండాలని, మీకు మీ కుటుంబ సభ్యుల మీద ప్రతినిధులు, ఆలయ అర్చకులు, పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి భద్రాచలం ప్రజలు, పాత్రికేయ నా యొక్క శుభాకాంక్షలు. నేడు చేసినటువంటి మీ కళా ప్రదర్శన చూసి ఐ థింక్ రాముడే మైమరిచి ఇవాళ ఇంతటి అద్భుతమైనటువంటి ఈ సెట్టింగ్లో ఇంత మంచి ఈ సాయంత్రం వేళ మన భద్రాచలం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మనం గత 20 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రగతి రోజుకి ఒక థీమ్తోని, రోజుకి ఒక సందేశంతోని ముందుకు వెళ్తూ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా అంగరంగ వైభవంగా మనందరం జరుపుకున్నాం.